గోదావరి జిల్లా గోకవరంలో పశువుల్లో అక్కడక్కడ కనిపించే లంప్ స్కిన్ వ్యాధికి సంబంధించి చికిత్స చేయడం జరుగుతుందని, ఎక్కడైనా పశువులకు వ్యాధి ఉంటే వెంటనే పశువుల డాక్టర్ దృష్టికి తీసుకురావాలని పంచాయతీ సెక్రటరీ టంకాల శ్రీనివాసరావు, వెటర్నరీ అసిస్టెంట్ మోహన్ అన్నారు. మంగళవారం గోకవరం ఎంపీడీఓ కార్యాలయం పక్కన ఒక ఆవు లంప్ స్కిన్ వ్యాధితో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే పశు వైద్యులను పిలిపించి పరీక్షలు చేయించారు. ఆవు శరీరం అంతా దద్దుర్లు వచ్చినట్లు ఉన్నాయని, వ్యాధి సోకి 4 రోజులు అయి ఉంటుందని అన్నారు. వెంటనే చికిత్స చేశారు. 4 రోజుల నుండి గోకవరం పంచాయతీ పరిధిలో చికిత్స చేయడం జరుగుతుందని, ఇంకా ఎక్కడైనా ఇటువంటి లక్షణాలతో ఉన్న పశువులు ఉంటే వ్యాక్సిన్ వేయించాలని అధికారులు తెలిపారు. శరీరంపై దద్దుర్లు, జ్వరం ఉంటుందని, గడ్డి తిన్నదని పశు వైద్యులు తెలిపారు. ఈ లక్షణాలు ఉంటే వెంటనే సంప్రదించాలని అన్నారు. ఈ వ్యాధి వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదని వారి సందర్భంగా పేర్కొన్నారు. కార్యదర్శిని గోకవరం గ్రామంలో మండల పరిషత్ ఆఫీస్ గోడను ఆనుకొని గత 4 రోజులుగా ఒక లేకదోడ ఆవుది పడిపోయి ఉండగా దాన్ని కనుగొనడం జరిగింది సోమవారం. వెంటనే దానికి మన వెటర్నరీ అసిస్టెంట్ని మోహన్ని రమ్మని దాని పరిస్థితి తెలుసుకోగా, గ్రామంలో చాలా చోట్ల ఇలాగ వైరల్ వ్యాధి, ముగ్ధ చర్మపు వ్యాధి అని చెప్పేసి చర్మం మీద చిన్న చిన్న కలరా ఉండల్లాగా ఉండల కింద వస్తుంది, వచ్చి బొప్పల కింద వచ్చేసి అది మొత్తం నీరసించిపోయి తిండి మానేసేసి చచ్చిపోతున్నాయని చెప్పేసి తెలియపరిచారు. వెంటనే దీనికి పరిష్కారం ఏంటంటే వెంటనే యాంటీబయాటిక్, అలాగే బలానికి, నరాలకి ఇంజెక్షన్లు ఇచ్చి సెలన్లు అవి పెట్టాం. నిన్న పెట్టాం, ఇవాళ కూడా దానికి మళ్ళీ ఇంజెక్షన్లు అవి పెట్టడం జరిగింది. దాంతో కొంతవరకు అది రికవరీ అయింది. దీన్ని కూడా గ్రామ పంచాయతీ తీసుకెళ్ళిపోయి అక్కడే దీన్ని పూర్తిగా సంరక్షించిన తర్వాత బయట వదులుదామని చెప్పేసి నిర్ణయించుకొని ఈరోజు గ్రామ పంచాయతీ కూడా తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. గ్రాములు ఎలాంటి వ్యాధులు చాలామందికి, చాలా ఆవులకు వస్తున్నాయని చెప్పేసి మన వెటర్నరీ ద్వారా తెలుస్తుంది. వీటిని ఎవరన్నా సరే రైతులు తెలుసుకున్నట్లయితే వెంటనే గ్రామ పంచాయతీలో ఉన్న వెటర్నరీ అసిస్టెంట్లకు కానీ, లేదంటే మండల వెటర్నరీ ఆఫీసర్కి కానీ, డాక్టర్కి కానీ తెలియపరిస్తే ఇది వెంటనే పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఇది రైతులు గుర్తెరిగి ఈ వ్యాధికి ముందే వారి దగ్గర ఉన్న దూడలు కానీ ఆవులు కానీ వచ్చినట్లయితే, ఇలాంటి వ్యాధులు వైరల్ ఫీవర్లు వచ్చినట్లయితే తెలియపరచవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. గోకవరం సచివాలయం 1 గ్రామ పంచాయతీలో వెటర్నరీ అసిస్టెంట్గా పనిచేస్తున్నానండి. నిన్న పంచాయతీ సెక్రటరీ గారు, ఈఓ గారు, అలాగే గోకవరం సర్పంచ్ గారు ఇద్దరు చూసిన తర్వాత, ఆవుని దూడను చూసిన తర్వాత నన్ను పిలిచారండి. పిలిచిన తర్వాత నిన్నటి నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నాం. నిన్నటి కంటే కూడా ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇవాళ దూడ కొంచెం హెల్తీగా ఉన్నట్టు అనిపిస్తుందండి. ఇలాగ రైతులందరూ కూడా కొంచెం దీని మీద అవగాహన పెంచుకోవాలని చెప్పేసి తెలియపరుస్తున్నాం. ఇది దీన్ని లంపి స్కిన్ డిసీజ్ అంటారండి, అంటే మొద్ది చర్మపు వ్యాధి. ఇది కొంచెం కలరా ఉండే టైప్లో ఒక బొబ్బల వస్తుందండి. బొబ్బల వచ్చిన తర్వాత అది ఒళ్ళంతా వ్యాపించడం జరుగుతుంది. కాబట్టి చిన్న మీ విలేజెస్లో పనిచేస్తున్నటువంటి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి కానీ, లేదంటే మండల డాక్టర్ గారు అయినటువంటి కృష్ణవేణి మేడం గారు కానీ తెలియపరచవలసిందిగా కోరుతున్నాం. ఇలాగ వ్యాధి వచ్చినప్పుడు వైద్యం చేస్తే ఎన్ని రోజులు ఏమవుతుంది? అంటే మినిమం ఒక వారం నుంచి ఒక 15 రోజులు పడుతుంది సార్. 15 రోజులు పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో నయమవుతుందండి.